వీర్పూర్ మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన 35 మంది యువత జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలకు ఆహ్వానించారు. రవీంద్రరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుండి భారతదేశం అభివృద్ధి పయనంలో పనిస్తుందని అన్నారు. దేశ రక్షణ సేవ శాస్త్ర సాంకేతిక రంగము వ్యవసాయ రంగం ముందు ఉంది అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి పథకాలను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన, సురక్ష యోజన, పిఎం కౌశల్ యోజన, సుకన్య సమృద్ధి యోజన మంచి పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుపరచకపోవడం చాలా బాధాకరమని అన్నారు. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అయినప్పటికీ విద్యార్థుల స్కాలర్షిప్లు, రైతుల రుణమాఫీ, నిరుద్యోగం ఇలా అనేకమైనటువంటి సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయని, రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులతో సతమవుతున్నారని, అలాగే బీర్పూర్ మండల కేంద్రంలో అనేక స్థానిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. कौन रहा सकता ना आले आले ओए निशान सामने मो से रे ये सेंटर में डालो ये सेंटर में सेंटर मल्ले देना है కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వారి పరిపాలనా విధానం నచ్చి ఈరోజు దేశంలో అనేక మంది ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈరోజు రేకులపల్లి గ్రామంలో అనేక మంది యువత భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కండువా కమ్ముకోవడం అంటే చాలా గర్వించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక సిద్ధాంతం కోసం, ఐడియాలజీ పరంగా మరి పార్టీ గత అనేక సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉంది. జాతీయవాద సిద్ధాంతం కోసం మన సిద్ధాంతకర్త అయినటువంటి దీనదయాల్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాల వరకు కూడా ప్రభుత్వ ఫలాలను అందజేయడానికి ఉద్దేశించినటువంటి ఆ సిద్ధాంతం కోసం మనం పనిచేస్తూ ఉన్నాం.